ఈ వేదిక మీద నుంచి టిఆర్ఎస్ నాయకులకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఒక సూచన చేస్తున్నా. నాలుగు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారి గ్రామాలను దత్తత తీసుకొని ఈ గ్రామాలను అభివృద్ధి చేస్తాని ఈ గ్రామ దళితులను గిరిజనులను ఈ పక్కలున్న తండాలల్లో ఉన్న వాళ్ళను పేదోళ్లను ఆశ పెట్టిండు. ఇష్టమంటే వస్తారు, కొడతమంటే పోతారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చారు. నేను సూటిగా సవాలు విసిరిన నిన్న ఉదయం నుంచి నేను ఇక్కడ కూర్చున్నా. 25 తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మూడు చింతల పల్లిలోనే ఉంటా, బొడ్రాయి కాడ చర్చ పెడతాం. ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకున్న ఈ గ్రామంలో ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించినా, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినా, 57 సంవత్సరాలు నిండినోళ్లకు పింఛన్ ఇచ్చినా, ఇంటికో ఉద్యోగం ఇచ్చినా, 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేసినా, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా అమలు చేస్తే బొట్రాయి దగ్గరనే చర్చ పెడతాం. ఒకవేళ ఆ చర్చలలో నేను మాట్లాడింది అబద్ధమైతే ముక్కు నేలకు రాసి ఎంపీ పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి సవాలు విసిరిన 24 గంటలు అయిపోయింది. పాలమ్మేటోడు రాలే, నీళ్ళమ్మేటోడు రాలే, భూములు కబ్జాలు పెట్టుకున్నటోడు రాలే, జోకర్ గారు మల్లన్న కూడా రాలే. ఎవరినైనా భూమి మీద జోకర్లను చూసినాం, బ్రోకర్లను చూసినాం, కానీ పాలమల్లి గారు సగం జోకర్ సగం బ్రోకర్. వేదిక లేకపోతే జోకర్ లాగా మాట్లాడతాడు, వేదిక దిగితే భూముల బ్రోకర్ లాగా మాట్లాడతాడు. ఎవడు భూములు అమ్మినా ఎవడు కొనుక్కున్నా ఈ పాల మల్లిగానికి కమిషన్ ఇస్తే తప్ప ఈ ప్రాంతంలో భూములు కొనుక్కునే అమ్ముకునే పరిస్థితి లేదు. ఇవాళ భూ కబ్జాలు పెట్టినాడు, మున్సిపల్ ఎన్నికలలో టికెట్లు అమ్ముకున్నాడు. జవహర్ నగర్ లో పేదోళ్లకు భూముల పట్టాలు లేవు, రిజిస్ట్రేషన్లు లేవు. ఆడ ఎవడి పేరు మీదనో పట్టాను సృష్టించి ఆ పట్టాను ఇంకొకడికి జీపీఏ ఇచ్చి ఆ జీపీఏతోని తన కోడల మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఇయాలాడ సీఎంఆర్ హాస్పిటల్ అని కట్టి వ్యాపారం చేస్తున్నాడు. జవహర్ నగర్ మున్సిపాలిటీలో ఉన్నదంత 1000 ఎకరాలు ప్రభుత్వ భూమి, ఏ ఒక్కని కూడా అక్కడ గుంట భూమి రిజిస్టర్ అయితే లేదు. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, జవహర్ నగర్ లో 268 ఇంటి నెంబర్లో తప్పుడు పత్రాలు సృష్టించి నీ మంత్రి మల్లారెడ్డి కోడల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్రైవేటు దావకాన కట్టుకొని ఇవాళ వ్యాపారం చేస్తున్నాడని నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. సూరారంలో చెరువును ఆక్రమించుకొని చెరువు సికం భూమిలో చెరువు కానుకొని చెరువు మత్తడి ఏదైతే వెళ్తుందో తూమును మూసి అలిగెళ్లకుండా అడ్డు పెట్టి సూరారంలో ప్రభుత్వ దావకాన్లు కట్టుకుండు చెరువు కానుకొని అని చెప్పి నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. ఆయన అల్లుడు ఔటర్ రింగ్ రోడ్డు పక్కన చెరువులోనే ఇంజనీరింగ్ కాలేజీలు కట్టుకున్నాడు. ఆయన గుండ్ల పోచంపల్లిలో అనుమతులు లేకుండా అక్రమంగా తప్పుడు గ్రామ పంచాయతీ అనుమతులు సృష్టించి దొంగ సంతకాలు పెట్టి ఇవాళ అక్కడ ఇంజనీరింగ్ కళాశాలలు కట్టాడు. ఆ ఇంజనీరింగ్ కళాశాలలలో ఇవాళ వైద్య విద్య మెడికల్ కాలేజీలో వైద్య చదువులు చెప్పేటోళ్ళు లేరు, ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్లు ప్రొఫెసర్లు లేరు. ఇన్స్పెక్షన్లకు వస్తుంటే ఒక్క రోజు కోసం 20,000 50,000 ఇచ్చి ఏఐసిటిని దగా చేస్తున్నాడు. ఇవాళ ఈ ప్రాంతంలో ఏ వివాదాస్పద భూమి చూసినా మల్లారెడ్డో, మల్లారెడ్డి కొడుకో, మల్లారెడ్డి అల్లుడు, మల్లారెడ్డి బామ్మార్తో ఇవాళ ఈ భూములను ఆక్రమించుకుంటున్నాడు. ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా మల్లారెడ్డి మీద నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. మీడియా మిత్రులారా మీరు రాసుకోండి, మల్లారెడ్డి యూనివర్సిటీకి 25 ఎకరాల భూమి ఏదైతే ఇచ్చిందో యూనివర్సిటీకి అనుమతికి, ఆ భూమి మల్లారెడ్డిది కాదు,
దొంగ భూమి పత్రాలు సృష్టించి యూనివర్సిటీ అప్లికేషన్ పెట్టుకొని ఇవాళ మల్లారెడ్డి యూనివర్సిటీ అనుమతి తెచ్చుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని సూటిగా సవాలు విసురుతున్న మల్లారెడ్డి యూనివర్సిటీలో గుండ్ల పోచంపల్లిలో ఏ భూమినైతే యూనివర్సిటీ పేరు మీద చూపించిండో ఆ భూమి మల్లారెడ్డి కాదు, మల్లారెడ్డి బామ్మర్ది శ్రీనివాస్ రెడ్డి తప్పుడు పత్రాలు సృష్టించి అసైన్మెంట్ భూమిని హైకోర్టులో స్టే ఉంటే ఇక్కడ పాస్బుక్లు సృష్టించి మల్లారెడ్డి ట్రస్టుకు గిఫ్ట్ డీడ్ చేసి యూనివర్సిటీ అనుమతి తీసుకున్నాడు. ఇవాళ ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆనాడు దళితుడు రాజయ్య ఉప ముఖ్యమంత్రిని అవినీతి ఆరోపణలు చేసి ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినావు. ఆ రేంజ్లైనా అవినీతి ఏందో తేల్చలేదు. అది నీ ఇంటి పంచాయతీ, నీ పెంట పంచాయతీ, నీ ఇష్టం. ఇవాళ నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా, మల్లారెడ్డి గారు మెడికల్ కాలేజీల మీద, మల్లారెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీల మీద, మల్లారెడ్డి గారు జవహర్ నగర్ లో కట్టుకున్న ఆసుపత్రి మీద, మల్లారెడ్డి గారికి నువ్వు అనుమతి ఇచ్చిన యూనివర్సిటీలో ప్రభుత్వ భూమికి సంబంధించి దాదాపుగా 20 ఎకరాల తప్పుడు పత్రాలు సృష్టించి మల్లారెడ్డి ట్రస్టుకు గిఫ్ట్ డీడు మీద యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చినావు. వీటన్నిటి మీద నువ్వు విచారణకు ఆదేశించు. ఒకవేళ నేను నిరూపించలేకపోతే నువ్వు విధించే శిక్షకు సిద్ధం. లేకపోతే ఊరు ఊర్లో మల్లారెడ్డి ఎట్లొస్తాడో, మల్లారెడ్డి అవినీతి కథేందో ప్రతి ఊరు ఊర్లో దండోర వేయించి నిన్ను మల్లారెడ్డిని గుడ్డలిప్పదీస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తున్నాను.